హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మాన్సా న్యాచురల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. అలానే మీకు, మీ కుటుంబ సభ్యులకు, నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీను విజయదశమి శుభాకాంక్షలు అండి. మీరందరూ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో మీరు వీడియోలో చూసేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ 5:30 అండి. పారిజాతం పూలు తెలుసా మీకు ఎవరికైనా? ఇవి కింద రాలినవే దేవుడికి పెట్టాలంట. మిగతా ఏ పూలైనా సరే కింద రాలినవి పెట్టకూడదు అంటారు, కానీ ఇవి మాత్రం కింద రాలినవే పెట్టాలంట. అది దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. పొద్దునే లేచి నేను ఈ విధంగా పూలని కింద పడినవి ఏరుతున్నాను. ఫైనల్గా ఇలా ఉన్నాయి. చాలా బాగుంటాయి చూడడానికైతే ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి నేను వేసిన ముగ్గు అన్నమాట ఇది. ఎప్పుడు చేస్తారని దేవుడి పటాలకు కూడా కుంకుమ మొత్తం పెట్టేసుకుంటున్నాను. నైవేద్యానికి వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నాను. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకుందాము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష 2 ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. తర్వాత అదే గిన్నెలో నెయ్యి ఉంది కదా కొంచెం, అదే గిన్నెలో వచ్చేసి 1 కప్పు సేమియా తీసుకొని అవి కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకోవాలి, అడుగు అంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ అదే గిన్నెలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ పాలు తీసుకున్నాను. ఆల్రెడీ కాగినవే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. కొద్దిసేపు వీటిని కాగనిచ్చాలి పాలని. పాలు బాగా ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాను కూడా వేసేసుకొని కొద్దిసేపు సేమియా ఉడికే వరకు 1-5 మినిట్స్ పడుతుంది సేమియా ఉడకడానికి. ఇప్పుడు సేమియా ఉడికిన తర్వాత అందులో 1 కప్పు మనం సేమియా తీసుకున్నాం కదా, 3 కప్పు చక్కెర వేసుకొని మిక్స్ చేసుకొని చక్కెర అనేది లాస్ట్లోనే వేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత వేడి ముందు వేసుకున్నామంటే మళ్ళీ తర్వాత సేమియా అనేది ఉడకదు, చక్కెర లాస్ట్లోనే వేసుకోవాలి. 3 మినిట్స్ వెయిట్ చేసుకొని చక్కెర స్టవ్ని ఆపేసుకోవాలి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఫైనల్గా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాటిని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత వచ్చేసి 6 టాకులు ఈ విధంగా కట్టేసుకున్నాము తోరణం కోసము. పూలు కట్టేసిన తర్వాత అలానే చెండు మల్లె పూలు కూడా మాల అనేది ఈ విధంగా తోరణానికి కట్టుకున్నాము. అది తర్వాత చూపిస్తాను పిక్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నైవేద్యానికి దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. దద్దోజనానికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా వేగిన తర్వాత అందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ పోపుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిసే వరకు. పోపు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో దానిమ్మ గింజల్ని, పెరుగు యాడ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మళ్ళీ పెనం పెట్టేసుకొని లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 2 టీ స్పూన్లు పల్లీలని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చిని ఈ విధంగా తునకలు చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినుములు,
ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇందులో పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఫైనల్గా ఒక లెమన్ కూడా పిండేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ను వేసుకొని మొత్తం అంతా కలిసేలా విధంగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఈ విధంగా ఈ మూడు ప్రసాదాలను చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను. టోటల్గా ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత, ప్రసాదం చేయడము అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా దేవుడి పటాలకి పూలు పెట్టేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడికి రెడీ అయ్యామంటే టెంపుల్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:35 అయింది టైము. గుడికి వెళ్తున్నాము, మార్నింగ్ వెళ్ళలేదు అందుకే ఇప్పుడు వెళ్తున్నాము. చాలామంది ఈ ఇయర్ కరోనా వల్ల గుడికి వెళ్ళడం కుదరదు కదా, సో మేము కూడా వెళ్ళలేదు. ఇవాళ ఇంకా లాస్ట్ కదా దసరా, విజయదశమి, సరే ఈరోజైనా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఏంటి అంటే దసరా అంటే విజయదశమి అంటే మనకి చెడుపై మంచి గెలవడం కదా. సో ఈ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు కదా. తొందరగా అతి తొందరలో కరోనాకి వ్యాక్సిన్ వచ్చి నయమై అందరూ ఫ్రీగా స్వేచ్ఛగా మాస్క్ లేకుండా శానిటైజర్ లేకుండా బాగా ఫ్రీగా అందరిలో కలిసి, ఇంతకుముందు ఎలా స్వేచ్ఛగా ఎక్కడికి పడితే అక్కడ తిరిగే వాళ్ళము, ఈ తర్వాత కూడా అలానే అలాంటి రోజులు తొందరలో రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంతే, గుడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో. గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను. ఎవరైనా చాలామంది వెళ్ళలేదు కదా టెంపుల్స్కి. సో ఇక్కడ మా పులివెందుల్లో గుడి దగ్గరికి వచ్చేసామండి. ఈ విధంగా ఉంది డెకరేషన్ అంతా. ఇంకా ముందైతే ఇంకా చాలా ఎక్కువగా, చాలా తక్కువగా ఉంది డెకరేషన్. చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ, చాలామంది ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. ఇంతే అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.